రీసెంట్ గా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించిన వివాదంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది అని వైసీపీ శంకిస్తోంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల ముఖ్యం, కేవలం హైదరాబాద్ లో కూర్చొని అధికార పార్టీని విమర్శలు చేయడం తప్ప ఏం చేస్తుంది అన్నది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మరొకవైపు కేసీఆర్ కూడా మన ప్రెస్ మీట్ లో అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసులో కూడా మళ్ళీ అపెక్స్ కమిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మీ ఇక్కడ వాళ్ళదే కరెక్ట్ అని మీరు అంగీకరించారు, అందుకనే మేము చేస్తామన్నట్టుగా కేసీఆర్ కూడా ఫిక్స్ చేసే ప్రయత్నం జరిగింది. వీటి మీద మీరేం చేశారు, మీరేం చెప్పారు ఆ రోజు? పోతిరెడ్డి పారు ఎవరు తెచ్చారు? ఎన్టీ రామారావు గారు తెచ్చారు. ఎవరు పూర్తి చేశారు? నేను పూర్తి చేశాను. ముచ్చుమారి ఎవరు పూర్తి చేశారు? నేను పూర్తి చేశాను. రాయలసీమ ప్రాజెక్ట్స్ ఎవరు పూర్తి చేశారు? నేను పూర్తి చేశాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే నేను పూర్తి చేశాను. ఆంధ్రనీవ, గాలేరు నగరి, తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ మోడరైజేషన్ అన్ని మేమే చేశాం. మీరు ఇప్పుడు మాట్లాడతారు గుడ్డు వచ్చి పిల్లల్ని ఎక్కిరించి. ఆ రోజు కూడా ఎక్కడ విభేదాలు లేవు, అన్ని చేశాం. మీరు వచ్చి ఏం చేశారు, ఏం మాట్లాడారు? మీరు కర్నూలుకి వచ్చి ఒక మాట మాట్లాడతారు. ఆ రోజు అపోజిషన్లో ఉంటే కాళేశ్వరం జరుగుతూ ఉంది, ఇండియా పాకిస్తాన్ అని జరుగుతాయి అని మీరు మాట్లాడారు. కాళేశ్వరానికి ఎందుకు పేరు? మీరు ఆన్సర్ దిస్. మీరు ఇద్దరు కలిసి పనిచేయలేదా? తొలి రోజే మీరు ఆఫీస్ ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వానికి? మీరేమైనా అడిగారా? ఇవన్నీ చేయకుండా ఇప్పుడు మా మీద మీరు నెప్పం వేయడమేంటి? నీళ్లు రాయలసీమకు నీళ్లు ఇచ్చింది ఎవరు? పట్టిసీమ తీసుకొచ్చింది ఎవరు అడుగుతాను నేను? పట్టిసీమ తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చి కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమ కెనాల్స్ అన్ని పూర్తి చేసి ఆ నీళ్లు చివరి వరకు చిత్తూరు కుప్పవరం తీసుకుపోతే ఈ సంవత్సరం ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? చిత్తూరుకి ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? ఎందుకు అనంతపురం నీళ్లు ఇవ్వలేకపోయారు? కానంలో నీళ్లు తయారు చేస్తే అదే మరగా నేను ఆ రోజు గండికోటకి డబ్బులు ఇచ్చి పనులన్నీ పూర్తి చేసి ఆ రోడ్డు బైపాస్ రోడ్డు రావాలంటే అవన్నీ పూర్తి చేసి 12-13 TMC నీళ్లు పెట్టాము. 25 TMC నీళ్లు పెట్టచ్చు, ఎందుకు చేయలేకపోయారు? మీరు ఆల్ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని నాసిరకం కట్టారు వీళ్ళు అప్పుడు ప్రాజెక్టులు, అవన్నీ నీళ్లుని స్వీపేజ్ పోతుంటే అవన్నీ కూడా అరెస్ట్ చేసాం. ప్రాజెక్టులు వీరికి పడుకుందాం రాయలసీమలో, మొత్తం రాష్ట్రం అంతా పడుకున్నాం. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంకా అది స్పీడ్ చేసి ఉంటే అన్నీ అయిపోయిందండి. ఒక రూపాయి ఖర్చు పెట్టారా మీరు ఇప్పుడు ఈ 1 ఇయర్లో? ఎందుకు క్యాన్సిల్ చేశారు టెండర్? నేను క్యాన్సిల్ చేయలేదు. వీళ్ళ తండ్రి ఇచ్చిన టెండర్ నేను క్యాన్సిల్ చేయాలా? ఎందుకు? కోర్టుకు పోతారు, డిస్ప్యూట్స్ వస్తాయి, దీనికంటే రేట్లు పెరిగిపోతాయి వద్దనుకుని ఆ రోజు క్యాన్సిల్ చేయకుండా వాళ్ళకే చెప్పి అందరికీ లాలోచ రాజకీయాలు కాదు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రేట్లు కూడా పెట్టి రీజనబుల్గా ఉండే రేట్లు పెట్టి అన్ని పనులు చేయించాను. మీరేం చేశారు? పోలవరం ఎందుకు ఈరోజు కోర్టుకు పోయింది? నేను అడుగుతున్న మీ మనిషికి కావాలని ఇచ్చారు కాబట్టి కదా. ఆ రోజు తిట్టారు మా పట్టిసీమని, ఈరోజు వాళ్లే ముద్దయ్యారు కదా. మీకు నోటికి మీ నాలుగుకి ఏమాత్రం కూడా తెలియదు కదా. కాబట్టి మీరు నేనేం చెప్పాను, అసెంబ్లీలో ఏం చెప్పాను చూశారు కదా. మీరు అసెంబ్లీలో చెప్పినప్పుడు ఏమన్నాడు? కేసీఆర్ చాలా దయాదృదయం, ఆయన ఒప్పుకున్నాడు. నేను ఆలోచి తన ఆయన మంచోడు కావచ్చు కాకపోవచ్చు అది వేరే విషయం, డిబేట్కి రావడం లేదు ఇక్కడ. యాజ్ ఎల్డర్లీ పాలిటీషియన్ చెప్తాను, 40 ఏళ్ళు అనుభవం. ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు ఏది తెలుగు గంగ, ముగ్గురు చీఫ్ మినిస్టర్లు కూర్చున్నారు ఆ రోజు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు ఆ రోజు. చేసినటువంటి ప్రాజెక్ట్ అది ఓపెన్ కెనాల్కి ఇన్సిస్ట్ చేసింది ఎన్టీఆర్, లేకుంటే అండర్ గ్రౌండ్లో తీసుకుపోవాలన్నారు. అది తీసుకొస్తే ఇప్పుడు కూడా తమిళనాడుకు నీళ్లు పోవడం లేదు. నేను సిన్సియర్గా పంపించాలన్నా పంపించలేకపోతున్నాను. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు కాదని అక్కడ పంపిస్తే ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయరు, నీళ్లు పోనేయరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు రేపు కూడా తెలంగాణ భూమిపై తీసుకొస్తే మనకి ఇబ్బందులు వస్తాయి. అది కాదు, వాళ్ళకి ఇంటెన్షన్ ఉండొచ్చు. ఇన్ని 100 కిలోమీటర్ల నీళ్లు ట్రావెల్ కాదు ఇది, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అవన్నీ వద్దు. నేను ఏదైతే పట్టిసీమ పూర్తయింది అదే మాదిరిగా గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావడానికి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం.
అది పూర్తయితే ఈ వైకుంఠపురం బ్యారేజ్ ద్వారా, అది పూర్తయితే మొత్తం నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అంతా నీళ్లు వాడుకుంటాం, రిజర్వాయర్ కూడా లేకుండా. ఆ నీళ్లు కూడా రాయలసీమకి ఇస్తాం, బొల్లాపల్లి పూర్తి చేద్దాం. బొల్లాపల్లి పూర్తి చేసి అక్కడి నుంచి నాగార్జున సాగర్కి నీళ్లు వెళ్తాయి. అక్కడి నుంచి నాగార్జున సాగర్ నీళ్లు వెళ్తే పక్కన నేరుగా బనకచర్లకు నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే ఒక టన్నెల్ వేసుకుంటే నీళ్లు వెళ్తాయి. అప్పుడు కృష్ణాలో వచ్చే నీళ్లు మనం ఉపయోగించుకుంటేనే, శ్రీశైలంలో నిల్వ పెట్టుకుంటేనే, అక్కడి నుంచి ఏ నీళ్లు కూడా లీక్ చేసుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పా. అన్ని ప్రాజెక్టుల సమదృష్టితో 66 ప్రాజెక్టులు 65 ప్రాజెక్టులు చేశాం. ఎందుకు మీరు క్యాన్సిల్ చేశారు చెప్పండి నాకు, ఏంటి మీరు ఆలోచించి చెప్పండి. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు వచ్చి మేము ఎవరు పూర్తి చేశారండి, పోతిరెడ్డి పాటు ఎవరు పూర్తి చేశారండి, ముఖ్యమంత్రి. ఇవన్నీ డ్రామాలన్నీ వదిలిపెట్టండి, వాస్తవాలు చేసే పరిస్థితులు మీరు ఉండాలి తప్ప కావాల్సింది వెస్ట్రన్ తాలూక్స్ ఉన్నాయి కర్నూలు, అక్కడ ప్రాబ్లం ఉంది. గుండ్రేవలు రావాలా, మేము కంప్లైంట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ రావాలి, అక్కడ ఉన్నాయి. అవన్నీ ఫౌండేషన్ వేసాం, అవన్నీ వస్తే వెస్ట్రన్ తాలూక్స్ కూడా నీళ్లు వస్తాయి. హందిరే నేవా నీళ్ల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టే ఆలూరికి పత్తికొండకాయి, అది పూర్తి చేసుకుంటే అక్కడ నీళ్లు వస్తాయి. ముచ్చమర్రి ఇంటర్ ఆపరబిలిటీ అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ముచ్చమర్రి వల్ల కేసీ కెనాల్కి, ఎస్ఆర్బిసికి, తెలుగు గంగకి, హందిరి నేవకి, నగిరి గాలేరుకి అన్నిటికీ నీళ్ళు వెళ్తాయి. రాయలసీమకు నేను ఎన్నోసార్లు చెప్పాను, రాబోయే రోజుల్లో పోలవరం జీవనాడు అయితే మన ముచ్చమర్రి రాయలసీమకు ఒక లైఫ్ లైన్గా తయారవుతుంది, అవి చేద్దామని చెప్పా. అవన్నీ చేసి హక్కులు కాపాడుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. వేరే తండ్రి ఇదే మార్గం చేసి నేను మిగులు జలాలు అడగనని చెప్పాడు, అక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్ అని మిగులు జలాలు అడగనని చెప్పి రాయిచ్చారు, రిటర్న్గా ఇచ్చారు. అది మనకు పెద్ద సమస్య కూర్చుంది. ఇప్పుడు జడ్జిమెంట్ కూడా అది వ్యతిరేకంగా వచ్చింది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అవగాహన లేకుండా ఎన్టీ రామారావు గారు నీళ్లు ఇస్తానంటే ఎవ్రీ డే వితండవాదం, అష్యూర్డ్ వాటర్ కావాలా, అష్యూర్డ్ వాటర్ కావాలని. ఆయన ఏం చెప్పాడు, వాటర్ ఈజ్ అష్యూర్డ్ అని చెప్పాడు. ఈయన వచ్చేట్టు చెప్పడం ఇంకేం తెలుసు, రాజు ఎక్కడ ఒక ప్రాజెక్ట్ తెలుసా, పవర్ ప్రాజెక్ట్ గురించి తెలుసా, ఏం తెలుసు నాకు అర్థం కాలేదు ఇతనికి. ఏదంటే రోగుతున్నారు, ఏదంటే చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మన దానికి రాయలసీమ ఫీలింగ్ ఈయన పెద్ద రాయలసీమకు ఉద్ధరించినట్టు వీళ్ళు, వీళ్ళ ఊరికి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఇచ్చా. పులివెందులకు చేని చెట్లు ఎండిపోతామంటే నేనిచ్చి నీళ్లు ఆ చెట్లు కాపాడు. ఓట్లు పడ్డాయా లేదా వేరే విషయం. మొన్న సముద్రంలో మా ఇల్లు ముంచాలని, నన్ను అప్రతిష్ట పాలు చేయాలని సముద్రాన్ని కుదులుతారా మీరు నీళ్లు, రాయలసీమ కుదులు పెట్టకుండా, రిజర్వాయర్లు పెట్టకుండా. ఇప్పుడు తాగేదానికి నీళ్లు, ఇలాంటి తప్పుడు పనులు మంచిది కాదు. ఒక పద్ధతి ప్రకారం మీరు పనిచేయండి, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ సహకరిస్తాం, అన్ని విధాలు పోరాడతాం, అన్నీ కూడా హక్కుల్ని ఎక్కడ కాలు రాయకుండా ఆ రోజు ఈరోజు హక్కుల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరేదో రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం అవకాశవాద రాజకీయం చేయడం కరెక్ట్ కాదు.